నిన్న రోజున మాజీ ఎమ్మెల్యే సిపి రంగయ్య ఇంటికి వెళ్ళి నాపైన ఇక్కడ ఉన్నటువంటి అధికారులపైన కూడా మాట్లాడడం జరిగింది. కనీసము ఆలోచన లేకుండా ఆయన మున్సిపల్ చైర్మన్ గా ఉన్నాడు, ఇప్పుడు చైర్మన్, ఒక ఎమ్మెల్యేగా కూడా అన్నీ నాకు తెలుసు అనే విధంగా ప్రవర్తిస్తాను. ఒక కుటుంబంలో ఎన్ని పట్టాలు ఇస్తారో ఒకసారి ఆయన ఆలోచన చేసుకోవాలి. పట్టాలు గతంలో కూడా అతను ఎంక్రోజ్ కొట్టనీకి పోయినప్పుడే సిపిఐ రంగయ్య స్టే తెచ్చుకోవడం జరిగింది. ఇన్ని ఇన్ని సంవత్సరాలకు కూడా ఆ స్టే వెకేట్ చేయకోకుండా కూడా ఉన్నారు. అంటే ఆయన మున్సిపల్ చైర్మన్గా ఉండి ఒక స్టే వెకేట్ చేసేది కూడా తెలియదా? నేనేమన్నానంటే నేను చదువుకున్నా, ఎమ్మెల్యేకి చదువు లేదు అని చెప్తాను. నాకు చదువు లేదు వాస్తవమే, కానీ చదువుకున్నా కూడా అతనికి ఎట్లా ప్రవర్తించాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు. ఓటమిని జీర్ణించుకోలేక అతను మా వాళ్ళు మున్సిపల్ ఎలక్షన్లప్పుడు కొంతమంది పార్టీకి అన్యాయం చేసింటే అతను చైర్మన్ అయినాడు. అది అతనికి తెలిసే నన్ను ప్రజలు ఆదరించలేదు, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు కొంతమంది మోసం చేసింటే నేను చైర్మన్ అయినా అనే భావన అతనిలో దండిగా ఉంది. ఆ భావనతోనే అతను సృహ కోల్పోతాడు, ఏం మాట్లాడాలో తెలియకోకుండా సృహ కోల్పోతాడు. ఇంకో విధంగా సిపిఐ రంగయ్య, సిపిఐ పార్టీ అంటే సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీ. సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీలో ఒక కుటుంబంలో ఒకరికి పట్టా ఉంటుంది తప్ప ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమందికి పట్టా ఇవ్వరు. కొన్ని పట్టాలు ఇద్దరు పేరుతో కూడా ఉన్నాయి. ఒక పట్ట ఒకరికి ఇచ్చేదే బరువుగా ఉంది, అట్లాంటిది రెండు పట్టాలు ఒక వ్యక్తికి ఎత్తిస్తారు. సిపిఐ కుటుంబంలోనే కనుక్కోండి రంగయ్య గారు, ఎట్లిచ్చినారయ్యా నీ ఇంట్లో ఒక వ్యక్తికి రెండు పట్టాలు అంటే. ఇవన్నీ పరిశీలిస్తే ఎవరో అర్జీ ఇచ్చింటే, పబ్లిక్ అర్జీ ఇచ్చింటే కమిషనరు ఎంఆర్ఓ గారు విచారణ చేపట్టే దానికోసము వాళ్ళని రికార్డు అడిగినారు. వాళ్ళేం కొడతామని చెప్పలేదే, రికార్డు ఇచ్చినప్పుడే దాన్ని పరిశీలించుతానే క్షణంలోనే పాపం మాజీ ఎమ్మెల్యే గారికి కొట్టమని అతను చెప్తాడో ఇండైరెక్ట్గా, నేను గతంలో కొట్టలేకపోయినా ఇప్పుడు ఈ అధికారులన్నా చర్యలు తీసుకొని కొట్టమని చెప్తాడో తెలుసు, కానీ అతను కొడతారు కొడతారు అని